సన్ మీడియా కార్పొరేషన్, బడి దొంగ, బడి దొంగ బేబీ నిత్య సమర్పించు బడి దొంగ ది టాపర్ లోగో ఆవిష్కరణ. టాప్ చేస్తే క్లియర్ గా సూర్య లైట్స్ లైట్స్ ఆఫ్ చేస్తే తెలుపుకుంటున్నాను. తప్పకుండా నా బాధ్యత నేను 100% నిర్వర్తిస్తాను. అందరికీ ధన్యవాదాలు. చాలా ఫాస్ట్గా అవుతుంది ఇప్పుడు. త్వరలో ఈ వారంలోనే మ్యూజిక్ సెట్టింగ్స్ అయిపోయి సాంగ్స్ కూడా రికార్డ్ చేస్తాము. ఆ సాంగ్ కూడా తను చెప్తాడండి. నిన్ననే అయిపోయింది సాంగ్ అది. ప్లీజ్ బడి దొంగ ది టాపర్లో ఒక 6 పాటలు ఉంటాయండి. ప్రజెంట్ ఒక సాంగ్ అయిపోయింది. ఏదో 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 కొత్త వింత అని ఒకసారి ఇంకా మహేష్ గారు పాడమంటున్నారు కాబట్టి పాడతాను ఒకసారి. ఏదో 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 కొత్త వింత ఇప్పుడు లేని చిత్రమై చెంతె పాలపుంత. ఏదో 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 కొత్త వింత ఇప్పుడు లేని చిత్రమై చెంతె పాలపుంత. శిశిరమాయ మనసు ఎగిరి చెలియ నవ్వులో ఉసురు పోసే అందమైన చిలిపి ఊహతో. శిశిరమాయ మనసు ఎగిరి చెలియ నవ్వులో ఉసురు పోసే అందమైన చిలిపి ఊహతో. ఏదో 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 కొత్త వింత ఎప్పుడు లేని చిత్రమై చెంతె పాలపుంత. మిగిలిన పాటలు కూడా మీకు దగ్గరలోనే 1 వీక్లో వచ్చేస్తాయండి పాటలు. థ్యాంక్ యూ అండి. ఈరోజు లోగో ఆవిష్కరణ జరుపుకున్న మన సన్ మీడియా కార్పొరేషన్ వారి బడి దొంగ ది టాపర్ ఈ టైటిల్లోనే ఒక గమ్మత్తుగా అనిపించింది. అంటే క్యాచీగా వినగానే బడి దొంగ అనిపిస్తుంది, కింద ది టాపర్ చాలా అంటే ఇన్నోవేటివ్గా ఉంది టైటిల్ కూడా. సో మూవీ కూడా అలాగే వస్తుందని మన సూర్యకి ఇది ఒక మంచి బ్రేక్ని ఇవ్వాలని చెప్పేసి పాపం తన బ్లడ్ మొత్తం సినిమా. నేను చాలా వరకు ఆయన్ని డైవర్ట్ చేద్దామని చెప్పేసి నేను నా ఇండస్ట్రీకి తీసుకొద్దామని చెప్పేసి చాలా ట్రై చేశాను. ఎంత ట్రై చేసినా కూడా కనీసం ఆయన నిద్ర లేపితే కూడా సినిమా సినిమా సినిమా. సో ఆ విధంగా మొత్తం తన బాడీ మొత్తం సినిమా ఇది ఉంది కాబట్టి డెఫినెట్గా ఆయనలో ఉన్న తపన అవన్నీ నేను చూశాను నేను. సో కాబట్టి డెఫినెట్గా ఇది మూవీ ఆయనకు మంచి బ్రేక్ని ఇస్తుందని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. సో ఇదే విధంగా ఆయన అతి త్వరలో ఇది సినిమా సక్సెస్ అయిన తర్వాత ఇంకా మంచి స్టార్ తోటి కూడా మూవీ తీయాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్న మొదటి వ్యక్తిలో నేను ఉంటాను అందులో. సో ఎందుకంటే నాకు ఒక తమ్ముడు లాంటి వాడు. సో ప్రతిదీ నాతో షేర్ చేసుకుంటాడు. సో డెఫినెట్గా నా అండదండలు కూడా తనకు ఉంటాయని చెప్పేసి నేను డెఫినెట్గా ఉంటున్నాను. డెఫినెట్గా సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా సూర్య. ఐ విష్ యూ సక్సెస్. థ్యాంక్ యూ వెరీ మచ్. బడి దొంగ సినిమా మంచి హిట్ కావాలని, ఈ సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్కళ్ళు మంచి పేరు తెచ్చుకోవాలని, నా ప్రియమిత్రుడు సూర్య మంచి బ్రేక్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా ఈ తొలి ఏకాదశినారు కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు కిరణ్. నేను యాక్చువల్గా ఇప్పుడు ఒక మూవీ తమిళ్ తెలుగులో స్ట్రైట్ చేశాను, అది రిలీజ్కి రెడీ ఉంది. సూర్య గారు నాకు చాలా కాలంగా తెలుసు. బ్రదర్ చాలా టాలెంటెడ్ డైరెక్టర్. అయితే నా దగ్గరికి మొన్న వచ్చి, భయ్యా దీనిలో ఒక హీరో ఉంది కానీ నెగిటివ్ హీరో లైక్ ఈగాలో సుదీప్ లాగా ఉంటుంది, మీరు చేస్తారని అడిగారు. అడిగితే ఆర్టిస్ట్ అంటే ఏదైనా చేయాలి కదండి, భయ్యా బలవాడు. దాంట్లో దీంట్లో ఒక మెయిన్ ప్లస్ పాయింట్ ఏంటంటే మనకి నాకు నచ్చడానికి రీజన్ ఏంటంటే ఎస్వి రంగారావు గారు లాగా అంటే దీంట్లో నెగిటివ్ హీరో కంటే శివభక్తుడు. అలా ఏదైనా మీరు ఏదైనా అలా లైక్ ఇప్పుడంతా మెథడ్ యాక్టింగ్స్ అని వచ్చి మనం ఇంతకుముందు శ్లోకాలు అలా ఉండేవి కదండి, అడిగారు నన్ను. అంటే ఆయన ఓపెనింగ్ సీన్ ఒకటి ఉంటుంది, శివుడి మీద ఒకటి ఏదైనా చెప్పాలి, అలా మనం రాస్తున్నామంటే ఎంబడే నేనే చెప్పాను.
శివో మహేశ్వర శంభు పినాకీశేఖర వామదేవో విరూపాక్ష కపర్ది నిర్లోహిత కవచి కఠోర స్థిప్రాంతక వృషాంకో వృషభారుడో భస్మోద్దులిత విగ్రహ సామప్రియ స్వర మహిస్త్రయీ మూర్తిరణీశ్వర అన్న నాకు అర్థం కాలేదు. సూపర్ సూపర్ సార్ చాలా బాగుంది. అంటే నేను ఎస్వి రంగారావు ఫ్యాన్ అండి. అలాంటి క్యారెక్టర్ నాకు పడినందుకు నాకు చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. అంటే లైక్ ఆర్టిస్ట్కి అతనికి అలాంటి ఆఫర్ వస్తే అది లైక్ రావణాసురుడు ఈ క్యారెక్టర్ ఎట్లా రావణాసురుడు టైప్లో ఉంటుంది కానీ లాస్ట్కి పాజిటివ్ చేస్తున్నారు చెప్పారు కథ. అలాంటి రోల్ పడడం అనేది ఈ టైంలో ఇప్పుడున్న టైంలో పడడం అనేది మళ్ళీ ఆ క్యారెక్టర్ని ఇప్పుడున్న జనరేషన్ తగ్గట్టుగా దాన్ని మోల్డ్ చేసి ఆ క్యారెక్టర్ నాకు వచ్చింది. ఇలాంటి క్యారెక్టర్ వచ్చినందుకు నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. అలాగే మా ప్రొడ్యూసర్స్ గారికి, సూర్య గారికి, మా హీరోయిన్ గారికి ఉన్న ఇక్కడ 24 crafts ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్, ప్రతి మూవీ కష్టపడితేనే బయట రాదు మీకు తెలుసు. కష్టపడిన తర్వాత మీ అందరి సహకారంతో మేము రేపు పొద్దున్న ఇండస్ట్రీలో ఎలా ఉండాలనేది మీరు డిసైడ్ చేస్తారు. కొంచెం ప్రమోట్ చేసి ఇప్పుడు వస్తున్న మాలాంటి యువతరానికి మీరు ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్స్, థ్యాంక్స్ లాట్. నా పేరు మహేష్ సూర్య, 9 సంవత్సరాలైంది వచ్చి. రామోజీ ఫిల్మ్ సిటీ రామోజీరావు గారు మా గురుగారు. ఈటీవీ న్యూస్ నుంచి వచ్చాను నేను. నా మీడియా మిత్రులకు అందరికీ తెలుసు, ప్లస్ నేను కూడా ఈటీవీ న్యూస్ నుంచి వచ్చిన వాళ్ళే. నేరాలు గొర్రలు డైరెక్టర్గా అండ్ యాడ్ ఫిల్మ్ మేకర్గా నేను వచ్చాను. నెక్స్ట్ HMTV అన్ని మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా అండ్ ఫిల్మ్ మీడియా అన్ని రిలేటెడ్ ఉన్నాయి. సో మీ అందరి సహకారం ఉండాలని నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను. సబ్జెక్ట్ విషయానికి వస్తే, ఈ రోజుల్లో ధర్మం అధర్మం, ధర్మము అనేది లేకుండా పోయింది. యాక్చువల్గా 4 పాదాల మీద నడుస్తుందని అనుకుంటే 1 పాదం మీద కూడా నడవట్లేదు. అలాంటి సందర్భంలో రావణాసురుడు, రాముడు, సీత, ఆంజనేయుడు ఇలా ఉన్నాయి. సో ఆ రోజుల్లో రామాయణం విషయానికి వస్తే, రావణాసురుడు సీతను ఎత్తుకెళ్తే ఆంజనేయుడు వచ్చాడు. ఇక్కడ రావణాసురుడు ఎత్తుకెళ్తే రాముడే వచ్చాడు డైరెక్ట్గా, ఎందుకంటే ఇది కలియుగం. ఇదండి లైన్. యాక్చువల్లీ మంచి మ్యూజికల్ హిట్ అవుతుంది, మీ అందరి అభిమానం ఉండాలని కోరుకుంటున్నాను. అండ్ నా ఫ్రెండ్ కిరణ్ అడగగానే తను హీరోగా చేస్తున్నా కూడా నా కోసం నెగిటివ్ విలన్ చేయడానికి ఒప్పుకున్నాడు. ఇది రొమాంటిక్ లవ్ అండ్ యాక్షన్ మూవీ. దీనికోసం 3.5 సంవత్సరాలు నేను స్క్రిప్ట్ పైన కూర్చొని 3-4 వెర్షన్లు చేసుకున్నాను. ఇప్పుడు దాన్ని ఖచ్చితంగా దిగ్విజయం చేస్తానని మీ అందరు ఆశీస్సులు ఉంటాయి అని చెప్పి కోరుకుంటున్నాను. అండ్ రెగ్యులర్ షూటింగ్ యాదగిరిగుట్ట, హైదరాబాద్ అండ్ కొన్ని పరిసర ప్రాంతాలు జరుగుతుంది. మొత్తం మ్యూజికల్ హిట్గా నిలుస్తుందని అనుకుంటున్నాను. అండ్ ఇప్పుడు హీరోయిన్ సెలెక్ట్ చేసిన నిషిక హీరోయిన్, అమ్మాయి బాగా డ్యాన్సు అది చూసి నేను సెలెక్ట్ చేసిన అమ్మాయిని, క్లాసికల్ డ్యాన్సర్ అమ్మాయి. నా సినిమాకి కూడా క్లాసికల్ డ్యాన్స్ అవసరం. అమ్మాయి మన సినిమాలో ఒక మంచి మోడల్గా కనిపించబోతుంది. అమ్మాయి అండ్ విలన్ ట్రయాంగిల్ లవ్ స్టోరీ. యాక్చువల్లీ మీ అందరు ఆశీస్సులు ఉంటాయి. థ్యాంక్ యూ. నమస్కారం. థ్యాంక్ యూ మహేష్ గారు నాకు ఇలాంటి అవకాశం ఇవ్వడానికి. ఇంకా నేను ముందు కూడా చేశాను కానీ ఇది నా ఫస్ట్ మూవీ లైక్ హీరోయిన్. ఇంతకుముందు గోవిందుడు చేశాను అండ్ ఈ మూవీ చాలా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు ఖచ్చితంగా అన్ని ఛానల్స్లో అన్ని పేపర్లో కొంచెం చాలా జాగ్రత్తగా రాస్తారని మీకు అందరికీ పేరు పేరున రిక్వెస్ట్ చేస్తున్నాను సార్, ప్లీజ్. ఎందుకంటే చిన్న సినిమా పెద్ద సినిమా, సినిమా సినిమా ఒక్కటే, పెద్దది చిన్నది కాదు సార్, హిట్ ఇచ్చామా లేదనేది ఇంపార్టెంట్ ఇక్కడ. సో మీ అందరు అభిమానం ఉంటుంది, బ్లాక్ బస్టర్.